గ్రంథంలో అత్యంత స్పష్టంగా వ్రాసి ఉన్నటువంటి త్రిత్వ బోధను విరోధించేటువంటి లేదా నమ్మనటువంటి త్రిత్వ విరోధులు, అలాగే ప్రత్యేకించి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని విశ్వసించని నమ్మని వన్నెస్ వాళ్ళు, ముస్లిం సహోదరులు, ఇంకా బ్రహ్మైట్స్, ఇంకా చాలామంది అత్యంత తరచుగా ఎత్తి చూపించేటువంటి వారికి సమస్యాత్మకంగా లేదా వారికి బలము చేకూర్చే విధంగా ఒక లేఖనాన్ని వాళ్ళు ఎత్తి చూపిస్తూ ఉంటారు. దానిని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యోహాను సువార్త 14:28 యేసుక్రీస్తు ప్రభువారు సంభాషిస్తూ ఒక మాట అంటారు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని ఆ పదబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వాడతారు. అది బైబిల్ చదివిన ఎవరికైనా అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు కాబట్టి ఇక తండ్రి మాత్రమే గొప్పవాడు, యేసుక్రీస్తు ఇక సెకండరీ లెవెల్కి వస్తాడు, దేవుడితో సమానుడు కాడు, దైవత్వం ఆయనలో లేదు అని ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని వేలాడి దాన్ని మాత్రమే ఉపయోగించుకొని యేసుక్రీస్తు దేవుడు కాడు అని ప్రచారం చేసుకొని సరదాపడి సంబరపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ట్రినిటీ విరోధులు, అలాగే వన్నెస్ వాళ్ళు, ప్రత్యేకించి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మని వారు. సో వారికి సమాధానం చెప్పాలని వచ్చిన ఈ వీడియో క్లిప్ నేను చేస్తున్నాను. వారికి సమాధానం చెప్పి తీరాలి మనందరం, వారికి లేఖనాన్ని అర్థం చేయించాలి. సో ఇప్పుడు లేఖనంలో వ్రాయబడ్డటువంటి ఆ సంగతిని గురించి మరి బైబిల్ గ్రంథ పరంగా ఆ ప్రశ్నకు మనం ఎలా సమాధానం చెప్పుకుంటాం, లేదా బైబిల్ ఏ రకమైనటువంటి సమాధానం వాళ్ళకి ఇస్తుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇంతకు యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పినప్పుడు ఏ కాంటెక్స్ట్ లేదా ఏ సందర్భం, ఏ ఉద్దేశంతో ఆ వచనాన్ని, ఆ లేఖన భాగాన్ని ప్రభువారు పలికారన్నది మనం ఆలోచన చేయాలి. ఉదాహరణకు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పిన ఆ వచనం మనకు అర్థమవ్వాలి అంటే దానికి ముందు చిన్న ఉదాహరణ మనం అర్థం చేసుకోవాలి. భూలోకంలో ఉండేటువంటి మానవ తల్లిదండ్రులు, ఒక తండ్రిని తీసుకుందాం, అలాగే తండ్రి యొక్క కుమారుడిని తీసుకుందాం. ఇప్పుడు తండ్రి సాధారణంగా కుమారుడి కంటే గొప్పవాడు, జ్ఞానవంతుడు అవుతాడు. బాధ్యతల పరంగా చూస్తే తండ్రి గొప్పవాడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు. ఆలోచనలతో ఆ తండ్రి అన్నవాడు నింపబడి పరిపక్వత చెంది పరిణతి చెంది ఉంటాడు. అదే కుమారునికి ఆ ఆలోచన, ఆ పరిణతి ఉండదు. సో ఇప్పుడు కుమారుడు కంటే తండ్రి గొప్పవాడు అని సులువుగానే చెప్పొచ్చు. ఈ విషయంలో తండ్రి గొప్పవాడు, ఈ బాధ్యతల పరంగా చూసుకుంటే, పరిణతి చెందిన జ్ఞానం పరంగా చూసుకుంటే తండ్రి గొప్పవాడు. కానీ మానవ జన్మ క్రమము లేదా మానవ జన్మ యొక్క ఉత్పత్తిని బట్టి చూసుకుంటే, మానవ శరీర పరిమితుల యొక్క దృష్ట్యా చూసుకుంటే, తండ్రి జన్మించడం ద్వారానే భూమి మీదకి వచ్చాడు, అలాగే తండ్రి యొక్క కుమారుడు కూడా జన్మించడం ద్వారానే భూమి మీదకి వచ్చాడు. జన్మించే విధానాల్లో కుమారుడికి కానీ తండ్రికి కానీ ఏ భేదము లేదు. ఇద్దరు కూడా తల్లి గర్భంలో నుంచి ఆ నవమాసాలు మోయబడి కనబడిన వాళ్ళే, కాబట్టి ఆ విషయంలో ఏ తేడా లేదు. అలాగే తండ్రికి శరీరం ఉంటుంది, తండ్రి కనిన కుమారుడికి కూడా శరీరం ఉంటుంది. అంటే శరీరం విషయంలో కూడా ఏ పెద్ద తేడా లేదు. తండ్రికి అవే అవయవాలు ఉంటాయి, కుమారుడికి కూడా అవే అవయవాలు ఉంటాయి, అందులో కూడా ఏ తేడా లేదు. అలాగే తండ్రికి ప్రాణం ఉంటుంది, తండ్రి కనిన అదే కుమారుడికి కూడా ప్రాణం ఉంటుంది, ఆ విషయంలో కూడా ఏ తేడా లేదు. చిన్న ప్రాణం, పెద్ద ప్రాణం, నడిపి ప్రాణం లాంటివి ఏమీ లేవు. తండ్రి ప్రాణం ఎలాంటిదో కొడుకు ప్రాణము కూడా అలాంటిదే. అంటే ఆ విషయంలో ఉత్పత్తి క్రమంలో మానవుడు అని చెప్పుకునేటువంటి ఆ హ్యూమన్ బీయింగ్ అనేటువంటి విషయంలో వారిద్దరికీ ఏ తేడా లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎసెన్స్ Father and Son are the same and co-equal in all things. ఉత్పత్తి క్రమాన్ని బట్టి చూస్తే కొడుకు లేదా తండ్రి ఇద్దరు కూడా సమానులే, వారికి ఎటువంటి తేడాలు లేవు. కానీ బాధ్యతల పరంగా, పరిపక్వత పరంగా, వాళ్ళు చేసే పాత్రలు, వారు పోషించే పాత్రల పరంగా చూసుకుంటే ఖచ్చితంగా తండ్రి గొప్పవాడు, అలాగే కుమారుడు తక్కువవాడు, చిన్నవాడు అనబడతాడు. సో ది సేమ్ రూల్ కెన్ బి అప్లైడ్ టు Jesus when he spoke that my father is greater than I, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుప్రభువు చెప్పినప్పుడు కూడా ఇదే సూత్రాన్ని అక్కడ అనువర్తింప చేయొచ్చు. యేసుప్రభువారు దైవత్వం దృష్ట్యా చూసినప్పుడు తండ్రితో సర్వసమానుడు, దైవత్వం దృష్ట్యా చూసినప్పుడు. ఎందుకంటే
యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పేరు వాక్యం. యోహాను సువార్త 1:1 ఏం చెప్తుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెబుతూ అదే యోహాను సువార్త 14:1 దగ్గరికి, 14:1 వచ్చినప్పటికీ ఆ వాక్యము ఆదియందు ఉండిన ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి దైవత్వము దృష్ట్యా చూసుకుంటే డివైన్ బీయింగ్ విషయంలో గాడ్ హెడ్లో ఈక్వల్ పొజిషన్ కలిగి ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి దైవత్వం దృష్ట్యా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో సమానుడే, కానీ మానవ జన్మను లేదా మానవ అవతారమును ఎత్తి వచ్చాడు కాబట్టి మానవ పరిమితుల దృష్ట్యా చూసుకున్నప్పుడు యేసు పోషిస్తున్న పాత్ర అప్పటికి దేవుడు పోషిస్తున్న పాత్ర కంటే చిన్నది, తక్కువ, అల్పమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా ఆ మాట వాడాడు అన్నమాట, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని. ఆ కాంటెక్స్ట్లో, ఆ విషయంలో ఆ దృష్ట్యా వాడాడే తప్ప నిజానికి తండ్రి కంటే యేసుక్రీస్తు తక్కువవాడు అని ఏమీ కాదు. అలాగే మరికొన్ని విషయాలను కూడా ఈ యొక్క ట్రినిటీ విరోధులు ఈ యొక్క వన్నెస్ వాళ్ళు తీసుకుంటారు. అదేంటంటే నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి, అక్కడ కూడా వాళ్ళు అదే తీసుకుంటారు. చూసారా, నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితి అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఈయన. కాబట్టి ఈయన తక్కువవాడు, తండ్రి ఎక్కువవాడు అంటూ క్రీస్తు దైవత్వాన్ని ధిక్కరించి గ్రహించుకోలేక మాట్లాడుతూ ఉంటారు ఈ వన్నెస్ వాళ్ళు. అలాగే వాళ్ళు ఎత్తుకున్నటువంటి ఇంకో విషయం ఏంటంటే మార్క్స్ వార్త 13:32 ఉంటుంది. ఆయన ఇక్కడేమంటాడంటే ఆ దినం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ దినం అనేది తండ్రికే తప్ప దేవదూతలకైనను కుమారుడికైనను తెలియదు అని చెప్పినప్పుడు వీళ్ళు అర్థం చేసుకున్నది సేమ్ ఇలాగే అర్థం చేసుకుంటారు. చూసారా, కుమారుడికి దేవుని యొక్క రాకడెప్పుడో తెలియదు. ఆయన దేవునితో సమానుడైతే ఆయన రాకడ ఎందుకు తెలియదు, తెలియకుండా ఎందుకు ఉంటుంది అని వీళ్ళు అర్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క అవతారము నరావతారములో వచ్చి అవతారములో ఉండగా అవతారం యొక్క సకల పరిమితులకు, సకల విధులకు, నియమాలకు లోబడి కార్యం చేయాలి. కాబట్టి ఆయన ఒక మనిషిగా, పరిపూర్ణమైన మనిషిగా, ఏ మనిషికి ఏ ఏ పరిమితులు ఉంటాయో, ఏ ఏ లిమిట్స్ ఉంటాయో వాటన్నిటిని వాడుకొని ఆ పరిమితులకు లోబడి మాట్లాడుతున్న మాటలే కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభువారికి దైవత్వం లేదు అని కానీ తండ్రితో ఆయన సమానుడు కాదని కానీ అర్థం కానే కాదు. ఈ వ్యత్యాసాన్ని వన్నెస్ వాళ్ళు కొంచెం కన్నులు తెరిచి నేర్చుకోవాలి, గ్రహించాలని కోరుతున్నాను. అలాగే త్రిత్వ విరోధులందరూ కూడా ట్రినిటీ లేదు, త్రిత్వం అనేది తప్పు అని కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా సత్యాన్ని గ్రహించాలని మనం చేస్తున్నాను. దేవుడు అట్టి గొప్ప కను విప్పు మీ అందరికీ కూడా, అలా త్రిత్వాన్ని నమ్మని వారందరికీ కూడా కలుగు చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.